आंध्र प्रदेश राज्यसभा एन्निकलु कोनसागुतुन्नायि नालुगु राज्यसभा स्थानालकु ऐदुगुरु अभ्यर्थुलु पोटी चेस्तुन्नारु मुख्यमंत्री जगन प्रतिपक्ष नेता चंद्रबाबु मंत्रुलु टीडीपी एम्मेल्ये बालकृष्ण तो पाटु कोंतमंदि एम्मेल्येलु ओटु वेशारु కేటాయించగా చూడొచ్చు ఇప్పుడు మనం గవర్నర్ ని కలవడానికి కూడా అందులో భాగమే కుట్రలో భాగమే ఎందుకంటే మొన్న రోజు ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడుగుతాడు ముందు రోజు ఆ మన్నాడు వచ్చి అసెంబ్లీ శాసనమండలి జరిగిన ముందు రామకృష్ణుడు వచ్చి మేము యుద్ధాంశాలు సృష్టిస్తాం మేము తేల్చుకుంటాం మండలో తేల్చుకుంటాం ఆయన చెప్తాడు ఆయన కొడుకు చంద్రబాబు కొడుకు వచ్చి కెమెరా పట్టుకొని ఏం జరుగుతున్న అన్ని కూడా లోనకు కెమెరాలు పట్టుకొచ్చి ఆయన ఫోటోలు తీస్తాడు ఇదంతా ఒక కుట్ర ఒక వ్యూహాత్మకంగా ఆయన చేసుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ బురదల్లాలని ఈ ప్రభుత్వాన్ని ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం వారు చేస్తున్న విధానాలని వాటిని అడ్డుకోవాలని ఏదో స్తంభింప చేయాలని ఒక పాప ఆశ కానీ మనం కోరుకుంటాం నేను ఇక్కడ నుంచి వచ్చి అక్కడికి ఎగిరిపోవాలని ఒక సెకండ్ లేదు కానీ అవ్వద్దు దేవుడు చూస్తాడు కదా గవర్నర్ ప్రసంగమే పూర్తిగా లేకుండా వెళ్ళిపోయాడు ఇక కరెక్ట్ కాదు కదా అది కానీ నేను ఊహించుకుంటాను కాదు ఇక మా సోదరుడు చెప్తున్నాడు మా మంత్రి గారు చెప్తున్నాడు ఆయన గవర్నర్ గారి దగ్గర వెళ్ళాడు మరి ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం అంత నుంచి ఈయన ఉండొచ్చు కదా ఆయన అంత ఉన్నప్పుడు ఎందుకు మరి వెళ్ళలేదు కారణం ఏంటి ఏంటి అందులో ఉంది బిల్లు పెడతాము నీకున్న సంఖ్య బలం ప్రకారం నీకు అక్కడ ఇక్కడ సంఖ్య లేదు కాబట్టి సంఖ్యలో నీ తలక నీ కంటెంట్ సెట్టర్ నువ్వు డిమాండ్ చెప్పాలి కదా శాసనసభలో నీ అభిప్రాయం చెప్పాలి కదా చెప్పు తప్పలేదు మాకు దీని మీద అసంతృప్తి ఉంది లేకపోతే దీని మీద వచ్చి లేదు ఇదిగో నా సలహా ఇది నా అనుభవంతో ఉన్న సలహా ఇది అని ఓ మాట చెప్పు తప్పేముంది ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మీద చర్చ జరగకుండా ఓటింగ్ జరగకుండా అడ్డం పడి 18 మంది మంత్రులు శాసనమండలిలో ప్రవేశించి జరిగిన తీరును మనం చూశాం. ఇక్కడ ముఖ్యంగా రెండు ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. శాసనమండలిలోకి ఆ సబ్జెక్టు లేనటువంటి మంత్రులు 16 మంది సుమారు ఎందుకు వెళ్ళారు? సబ్జెక్ట్ లేకుండా వాళ్ళ సబ్జెక్టు విషయానికి కాకుండా ప్రతిపక్ష సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య దౌర్జన్యాలు చేయవలసిన అవసరం మీకేమొచ్చింది? దౌర్జన్యం అని ఎందుకంటున్నానంటే లోకేష్ బాబు గారిని ఆయన తన్నడానికి మీరు వెళితే ఆయన అక్కడ సభ్యులు అడ్డం పడితే వాళ్ళు తన్నారని చెప్పి వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేశారు. మీరు ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏమిటంటే లోకేష్ బాబు గారు ఆయన సీట్లోనే ఆయన ఉన్నాడు, మీ సీట్లోకి ఆయన రాలా. ప్రతిపక్ష సభ్యులు ఉన్న సీట్ల దగ్గరికి మీ మంత్రులు వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఏదన్నా జరిగితే మీరు చేయవలసింది చైర్మన్ కంప్లైంట్ చేయటం. మీరెవరు అక్కడికి వెళ్ళి వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళే మాపైన దౌర్జన్యం చేశారని చెప్పేసి బయట మీరు చెప్పటం అనేటటువంటిది, మీరు లోకేష్ బాబు గారు ఉన్న ప్రాంతానికి మీరు వెళ్ళి మీకు అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోయినా వెళ్ళి దౌర్జన్యం చేయడమే ఉదాహరణ. సభ అంటే ఏమిటి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శంకర్ దయాళ్ శర్మ, పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్న సభది. ఆ సభకు ఈ రోజున నలుగురు నిలబెట్టారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరెవరు వాళ్ళు? మోపిదేవి వెంకటరమణ గారు గౌరవ మంత్రి గారు రేపు రాజ్యసభకు వెళ్ళటానికి ఆయన నిలబెట్టారు. ఎవరు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నైతే రాజ్యసభలో ఆల్రెడీ పెద్దరికం నిర్వహిస్తున్న A2 విజయసాయి రెడ్డి గారు అయితే ఈయన A4 A5 ఉన్నాడు ఆయన. అంటే ఈయన ఒక ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే వ్యక్తి.
ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి రేపు కోర్టులో తీర్పు వస్తే విచారణ పూర్తయి తీర్పు వస్తే అటో ఇటో తేల్చుకోలేని వ్యక్తి అటో అంటే బయట ఇటో అంటే లోపల లోపల అంటే జైలు జైలుకి వెళ్తారా బయటికి వెళ్తారా తెలియని వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు ఇంకొక ఆయన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు ఈయన మీద భారతదేశవ్యాప్తంగా 10 కేసులు ఉన్నాయి 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి బీహార్లో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది పంజాబ్లో ఉన్నాయి చండీగఢ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి ఈ రకంగా భారతదేశవ్యాప్తంగా క్రిమినల్ చరిత్ర కలిగిన క్రిమినల్ కేసులు కలిగిన వ్యక్తి ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు 10 కేసులు ఉన్నాయి ఈయన ఒకడు పెద్దల సభకు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నామినేట్ చేశారు ఎంపిక చేశారు అభ్యర్థిగా నిలబెట్టారు ఇంకొక ఆయన పరిమళ్ నత్వాని మన రాష్ట్ర వ్యక్తి కాదు ఆయన ఎవరి సంబంధి కూడా రాష్ట్రపతులందరికీ తెలుసు ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోతా ఉన్నాయి దీనికి ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్న పోలీసు అధికార గణం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది తప్పుడు కేసులు పెట్టడం వేధించడం నిత్యకృత్యంగా మారింది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హరించకపోతా ఉంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద మీడియాని శాసించడం మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా మా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టడం ఎస్సీ అటాచ్ కేసులు పెట్టడం నిర్భయ కేసులు పెట్టడం మనం చూస్తా ఉన్నాం ఇంత దౌర్భాగ్య స్థితి ఏనాడు ఈ రాష్ట్రంలో లేదు పోలీసులు ఏకపక్షంగా అధికార పక్షానికి వంతాసు పలుకుతూ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు నిన్న ఏదైతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పి 24 గంటల సేపు తిప్పుతూ ఉన్నారు సర్జరీ చేయించుకున్న వ్యక్తి ఈ రోజున మరలా రక్తస్రావం తగ్గక రెండోసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందంటే అది పోలీసు వ్యవస్థ యొక్క తప్పుడు విధానాలకి ఒక దృష్టాంతం ఎందువల్ల మీరు అన్ని గంటలు చెప్పి తిప్పారు ఎందుకు ఆయన్ని చెప్పినా కూడా సరైన వైద్య ప్రక్రియ అందకుండా చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే 2 సార్లు డీజీపీ గారు హైకోర్టు బోనెక్కారు చీఫ్ సెక్రటరీ గారు హైకోర్టు బోనెక్కారు మరలా రేపో మాపో మరొకసారి ఎక్కే దౌర్భాగ్య స్థితి ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారు డెమోక్రసీలో భావ స్వేచ్ఛ ఉంది ఆ భావ స్వేచ్ఛని ఈ రాష్ట్రంలో హరిస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది పదవుల కోసం ఎక్స్టెన్షన్ల కోసం అధికారులు ఈ విధంగా ఉండటం చాలా దురదృష్టకరం ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టసభలకున్న లక్ష్యం వేరు ఎగ్జిక్యూటివ్ బాడీ లక్ష్యం వేరు న్యాయ అధికారులకు ఉన్న లక్ష్యం వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ ఉంది ఇవాళ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉంది తామే సర సహా మేమే మా ఇష్టారాజ్యంగా చేస్తామన్న విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిన్న జరిగిన సంఘటనకి అచ్చెన్నాయుడు గారికి జరిగిన ఇబ్బందికి పూర్తిగా పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తాం 38 ఓట్లు అవసరం అవుతాయి.